సో గాయ్స్ ఈ వీడియో చూసే ముందు దీనికన్నా ముందు పార్ట్స్ నా ఛానల్ లో ఉన్నాయి ఫుల్ లెంగ్త్ వీడియోస్ వాటిని కూడా చూడండి అజమామరా ఒక సోల్జర్ గా సరిహద్దులో చనిపోయినా పర్లేదని నువ్వు అనుకున్నావు తను చనిపోతానని తెలిసి కూడా నిన్ను సోల్జర్ గా చేయాలనుకుందరా మీ అమ్మ నా పుట్టుకు నీకు పురుటి డబ్బులు ఇస్తే ఈ రోజు నా కళ నీకు చావునిచ్చిందా తన చావులో కూడా కొడుకు బాగానే కోరుకుందిరా ప్రాణాలకి విలువ కట్టలేమంటూ మరి తల్లి త్యాగానికి విలువ కట్టగలమారా నీకిచ్చిన 50,000 మీ అమ్మ ఆపరేషన్ డబ్బులరా నీకు ఇదే చెప్దాం అనుకున్నాను కానీ మీ అమ్మ మా నోర్లు కట్టేసిందిరా ఆర్మీ జాబ్ ఇస్తారని చెప్పి 50,000 కట్టించుకున్నారురా నువ్వు దేశానికి సేవ చేయాలన్నదే మీ అమ్మ చివరి కోరికరా వీరందరి మీద నాకు నమ్మకం ఉంది నువ్వు మాత్రమే తిని 2 రోజులు అవుతుందన్న కొంచెమైనా తిను అమ్మలేదని నీకు బాధ లేదా నువ్వు ఉన్నావు కదన్నయ్య అమ్మ త్యాగానికి సమాధానం నీ కన్నీళ్ళలో కాదన్నయ్య నీ విజయంలో చూడాలనుకుంటున్నా నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేసిన మా అమ్మ ఈ రోజు నాతో లేదంటే నాకు ఈ ప్రపంచమే చీకటిగా కనబడింది ఆల అమ్మ చచ్చిపోట కారణం ఆడేనంటరా పోనీ చూద్దాం ఆడి కార్మ్య వస్తుందా రాదా మనం కడుపులో తన్నిన ప్రతిసారి మన చలనం చూసి సంతోషించే మన అమ్మ ఈ రోజు మన ముందు చలనం లేకుండా పడి ఉందంటే ఏ పిల్లలమైనా సహించగలమా నాన్న కనిపించట్లేదేంటి అమ్మ చనిపోయిన తర్వాత నాన్న తావుడికి బానిసైపోయాడురా మరి సీత కొన్ని రోజులు నేను డిస్టర్బ్ చేయొద్దని నేనే చెప్పానురా చివరగా మీ అమ్మ నీతో మాట్లాడాలనుకున్న మాటలన్నీ నాతో ఈ లెటర్లో రాపించిందిరా అరే రామ్ ఏమైందిరా ఏమైందంటావేంట్రా ఆర్మీ రిజల్ట్ వచ్చి 2 రోజులు అయ్యింది పనిలో పడి ఎవరికైనా ఫోన్ చేసి ముందు రిజల్ట్ ఏమైందో కనుక్కోరా అరే మామ అదే మన రిజల్ట్ వచ్చిందంట కదా అరే నీకు ఇప్పటి వరకు తెలీదా ఆ రిజల్ట్ ఏమైందిరా అందరం పాస్ అయ్యాంరా నువ్వు ఒక్కడవే ఫెయిల్ అయ్యావు ఏమైందిరా ఇప్పుడు ఊర్లో వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తాంరా వీడిగా అమ్మా పోయే ఆర్మీ పోయే ఆర్మీ అంటే ఆసమస్ కాదాయ్ నేను ముందే అనుకున్నాను రావడికి రాదనే ఎగ్జామ్ అంతా బాగానే రాసాను అన్నావు కదరా మరి రిజల్ట్ ఏరా ఇలా వచ్చింది రే నిన్నేరా అయిపోయిందిరా అంతా అయిపోయింది మా అమ్మ నా మీద పెట్టుకున్న ఆశలు ఈ రోజుతో సమాధి అయిపోయాయి ఇంకెవ్వరికీ ముఖం చూపించుకోలేను ఈ రోజు నుండి నిన్ను బ్రతుకున్న శవాన్ని రా అలా మాట్లాడకరా నాకు ఇప్పుడు అనిపిస్తుందిరా మా అమ్మ చావుకు నేనే కారణమని అది కాదు రే ఎవరా అతను మా కోచ్రా సార్ ఇప్పటి వరకు నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళలో మొట్టమొదటిగా ఓడిపోయింది నువ్వే మీ అమ్మ చాలా గొప్పదిరా ఈ ఆశయం కోసం తన ఆయువునే వదులుకుంది నిన్ను అవమానించడం నేను ఇక్కడ రాలేదురా నీ పరిస్థితి తెలుసుకునే వచ్చాను నిన్నే నమ్ముకున్న నీ సీత నీ మీద ఆశలు పెట్టుకున్న మీ నాన్న నిన్నే భవిష్యత్తు అనుకుని పెరుగుతున్న మీ చెల్లికి ఏం సమాధానం చెప్తావురా క్షమించండి సార్ నేను ఓడిపోయాను ఆర్మీకి అర్హుడైనా సరే నువ్వు అందుకోలేకపోయావంటే దానికంటే గొప్పని నువ్వు ఇంకేదో చేయాల్సి ఉంది నువ్వు దేశానికి సేవ చేయాలనేదే మీ అమ్మ చివరి కోరిక అంట ఈ వయసులో
ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ దేనికి నువ్వు అప్లై చేయలేవు. మరి మీ అమ్మ చివరి కోరిక పరిస్థితి ఏంటి? అన్ని దారులు మూసుకుపోయాయి సార్. దేశానికి వెన్నుముక ఎవర్రా? జవాన్, కిసాన్. మరి ఒక దారి మూసుకుపోయినప్పుడు ఇంకో దారి తెరిచే ఉంది కదా. ఏంటి సార్ మీరు మాట్లాడేది? నువ్వు ఒక రైతు కావాలి. ఆర్మీ అవ్వాలనుకుని నేను రైతు అవ్వడం ఏంటి సార్? ఒక ఆర్మీగా చనిపోవడానికి నువ్వు సిద్ధపడుతున్నావు, కానీ ఒక రైతుగా భద్రానికి ఎందుకు భయపడుతున్నావు? దేశానికి సేవ చేయాలన్నదే మా అమ్మ చివరి కోరిక సార్. ఈ రోజు మన 4000 నోట్లకు వెళ్తున్నాయంటే దానికి కారణం ఒక రైతు. దానికంటే దేశ సేవ ఇంకేముంటుంది? రైతు అంటే మనం మాట్లాడుకోవడం కూడా మొహమాట పడే ఒక మామూలు మనిషిరా. ఆ మనిషి చేతిలో జాతీయ జెండా ఎగరేయగలవా? అన్నం పెట్టే రైతుకు దండం పెట్టే సంస్కృతి నువ్వు తీసుకురాగలవా? ఇదే కానీ జరిగితే మీ అమ్మ కోరిక తీరినట్టే. ఒక సైనికుడు రైతుగా మారితే ఎలా ఉంటుందో నీలో చూడాలనుకుంటున్నాను. సూరి రామ్, ఆర్మీ ఎగ్జామ్ ఏమైంది? ఎగ్జామ్ పోయిందిరా. అయ్యో, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా? ఇక్కడ అంతా బానే ఉంది కదరా, వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నా. ప్రసాద్ అన్న ఒకసారి. ఆ తమ్ముడు, నువ్వు ఎన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నావు? 10 సంవత్సరాల నుంచి తమ్ముడు. ఎన్ని ఎకరాలు కొనుంటావు? పూట గడవడమే కష్టంగా ఉంది తమ్ముడు, ఇంకా భూములు కొనడం ఏంటి? విన్నావు కదరా, ఇదే కాదు ఇంకా చూపిస్తా. 4 నెలలుగా కంటికి రెప్పలా కాపాడుకుంటున్న పంటరా ఒక్క వర్షంతో నేలపాలైపోయింది. ఇది రైతు పరిస్థితి. అరే నష్టపరిహారం? అందరూ వచ్చి ఫొటోస్ తీసుకొని పబ్లిసిటీ చేసుకోవడమే తప్ప ఫలితమేం లేదురా. డిగ్రీ అయిపోయాక వ్యవసాయం చేసుకుంటుంటే వీడికి ఏ పని చేత కాక వ్యవసాయం చేసుకుంటున్నాడని హేళన చేశారా? రైతే రాజన్నారా, కానీ చదువుకొని వ్యవసాయం చేస్తుంటే చేత కాని వాడిని అంటున్నారా? ఇది మారాలరా రామ్. నేను కూడా ఆలోచించాను రా, నాకెందుకో మీ కోచ్ చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. నా కొత్త అవతారం ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నేను చెయ్యాల్సింది ఏది ఇక్కడ మిగిలింది అనిపిస్తుంది సార్. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఈ మోసం అనే ప్రపంచంలో ఎవరిని కూడా గుడ్డుగా నమ్మకు. సరే నేను వెళ్ళొస్తానరా. థ్యాంక్ యూ సార్. నిజంగా మీరు రాకపోయి ఉంటే ఇప్పుడు నా పరిస్థితి వేరేలా ఉండేది. జాగ్రత్త రా. ఎందుకో తెలియదు, ఆ క్షణం ఒక ధైర్యం నన్ను వదిలి ఒక్కో అడుగు దూరంగా వెళ్ళినట్టు అనిపించింది. రైతుకి గుర్తింపు రావాలరా. ఉన్నావు కదండి నాతో ఈ లెటర్లో రాపించిందా? రే నాన్న, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను నీతోనే ఉన్నాను. నేను ఈ లేఖలో రాసిన ప్రతి మాట నువ్వు నీ జీవితంలో వేసే ప్రతి అడుగుకి ఒక మార్గాన్ని చూపిస్తుంది. మామా, ఎక్కడి నుంచి? 50 సెంట్లు మీదే మామా. ఆ పక్కనున్న మొక్కజొన్న అది మన నాయుడు ప్రెసిడెంట్ గారు దరా. ప్రెసిడెంట్ గారు కూడా వ్యవసాయం చేస్తారా? మన ఊరు పచ్చగా ఉండాలని తన పొలాన్ని కౌలుకిచ్చి మరీ వ్యవసాయం చేపిస్తారా? అవునా? అతను ఒకసారి కలవాలరా. సరే అయితే పద వెళ్దాం. అరే జగ్గ, ఒకసారి ఆగురా. చెప్పరా. మనల్ని ఒకసారి ప్రెసిడెంట్ దగ్గరే తీసుకెళ్ళరా. మరి నువ్వురా. నాకు చిన్న పని ఉందిరా. సరే బండే కన్నా. ఓరే కొత్త రైతు వచ్చాడురా, ప్రెసిడెంట్ గారిని కలవాలి. చెప్పేసి వస్తాను, ఆగండి. ప్రెసిడెంట్ గారు. విన్నాను, రమ్మను. విన్నాను, వ్యవసాయం చేస్తావంటగా. అవునయ్యా. మంచి పనే కదా, నా సపోర్ట్ ఎప్పుడు నీకు ఉంటుంది. నిజమా అయ్యా? నీకు ఎలాంటి అవసరమైనా నీ సొంత ఇల్లు అనుకుని ఇక్కడ రా. నా ఆశయానికి మీరే మొదటి మీద అయ్యారు ప్రెసిడెంట్ గారు, మీరున్న ఈ జన్మలో మర్చిపోలేను. ఇదిగో నాన్న, 10 క్వింటాలు 15,000 వచ్చింది. 10 క్వింటాలకు 15,000 రావడం ఏంటి? ఇక్కడ రేట్ అలాగే ఉంది నాన్న. సీత, నేను మళ్ళీ కాల్ చేస్తాను బాయ్. సూరి, ఒక విషయం మాట్లాడాలి. వస్తున్నా. చెప్పరా రామ్. 10 క్వింటాలకి 15,000 రేట్ కట్టారేంట్రా? సిటీలో 20,000 కదా. ఇది ప్రెసిడెంట్ గారు రేట్ రా. ప్రెసిడెంట్ గారు మంచివారని విన్నాను, నాకు కూడా సాయం చేస్తానన్నారా? మంచితనం అనే ముసుగులో ఉన్నంత మాత్రాన మంచోళ్ళు అయిపోర్రా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఈ ప్రెసిడెంట్ చేసే మోసాలు మన రైతులకు చెప్దామని చాలాసార్లు ప్రయత్నించారా, కానీ నా వల్ల కాలేదు. నీకోటి చెప్పనా అన్న, రైతుకి సాయం చేయవలసిన నాయకులే రైతు పండించే పంటతో రాజకీయాలు చేస్తున్నారన్న. ఇదంతా మారాలంటే ఏం చేయాలరా? ప్రెసిడెంట్ చేయాలరా.
కానీ ప్రెసిడెంట్ బలగం ముందు ఇవన్నీ జరగని పనులన్నా. అవునరా, ఆడు చెప్పింది నిజమే. అప్పుడే మన కాన్సెప్ట్ ఎండ్ అయిపోలేదు. దీని తర్వాత పాటలు 10 పాటలు కలిపి నా ఛానల్లో పెట్టాను, వెళ్ళి చూసేయండి.